ఫైనల్లీ మనం ఈ లహరి బస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. బ్రిడ్జ్ అయితే చూడండి ఇగో సైడ్, సో మొత్తం నీళ్ళ కన్నా ఎక్కువ బండరాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో బస్ లో సీట్స్ అయితే ఈ విధంగా అవుతున్నాయి. సో 2+1 సీటర్ కమ్ స్లీపర్ ఇది. మనకి రైట్ సైడ్ లో ఫ్లైఓవర్ అయితే చూడండి, ఫ్లైఓవర్ ఎప్పుడు అయిపోతుందో ఏమో. పచ్చని పొలాలు చూడండి, ఖమ్మంకి డైవర్షన్ తీసుకున్నప్పటి నుంచి ఇంకా మొత్తం ఇవే పొలాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇదంతా మొత్తం గోదావరి రివర్. A very good morning to you all. What's up guys, welcome back to my channel. మళ్ళీ ఒక కొత్త బస్ జర్నీతో మీ ముందుకైతే వచ్చేసాను నేను. కరెంట్లీ అయితే MGBS లో ఉన్నా, అండ్ ప్రీవియస్ వీడియో కింద చాలా మంది కామెంట్ చేశారు అనమాట, అండ్ బాగానే వచ్చినాయి కమెంట్లు. దగ్గర దగ్గర ఒక 160 కమెంట్స్ దాకా వచ్చినాయి. ఆ కమెంట్స్లలో కొన్ని కమెంట్స్ నేను చదివిన అనమాట. సో దాంట్లో కొంతమంది హైదరాబాద్ టు భద్రాచలం అయితే ట్రావెల్ చేయమని చెప్పేసి చెప్పారు. సో అందు గురించి అని చెప్పేసి ఈరోజు నేను MGBS నుంచి భద్రాచలం అయితే ట్రావెల్ చేయబోతున్నా. సో రైట్ నౌ టైం వచ్చేసి 5:53 అవుతుంది. ఎస్ 5:53 అవుతుంది. ఇంకా ఒక 7 మినిట్స్లో మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాము. షార్ప్ 6:00కి మన బస్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈరోజు నేను ఏ బస్లో ట్రావెల్ చేస్తున్నా ఏంది అన్నది మీకైతే మాత్రం చూపిస్తాను. అండ్ అట్లనే మీకు బస్ వీడియోలు వచ్చేసి ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి, డెఫినెట్లీ ఆ రూట్లో అయితే నేను చేస్తాను. అండ్ ఇంకా కొన్ని కమెంట్స్ కూడా నేను చూసిన, సో ఆ కమెంట్స్ కూడా బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో ట్రావెల్ చేస్తాను నేను. అండ్ ఇప్పుడైతే మాత్రం మన బస్ అయితే వచ్చేసింది, అడుంది. ఫైనల్లీ మనం ఈ లహరి బస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. బస్సు ప్రొఫైల్ అయితే చూడడానికి ఈ విధంగా అవుతుంది. సో బ్యాక్ నుంచి చూసుకుంటే పైన లహరి అని ఉంది, అండ్ దీని బాడీ బిల్డింగ్ వచ్చేసి ప్రకాష్ వాళ్ళు అయితే చేశారనమాట. ఇది అశోక్ లేలాండ్ బండి, అండ్ బండి నెంబర్ వచ్చేసి TS09Z8001. సో మియాపూర్ డిపో బస్ ఇది. సో మియాపూర్ డిపో నుంచి మనం ఇది రెండో బస్సు ట్రావెల్ చేసేది. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే, సో పైన అయితే చూడండి స్పీడ్ వైఫై, ప్రైవేట్ క్యాబిన్, మినరల్ వాటర్ బాటిల్, ఎయిర్ కండిషనర్, CCTV, క్లీన్ బెడ్షీట్, లైఫ్ ట్రాకింగ్, ఛార్జింగ్ పాయింట్, సో ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి దీని పైన అయితే రాసిరన్నమాట. సో ఇక్కడైతే చూడండి, సో అమ్మబడి అనుభూతి అని చెప్పేసి ఉంది. అండ్ ఇక్కడ ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇట్లా టికెట్లు ఇట్లా బుక్ చేసుకోవాలనుకుంటే, సో ఈ వెబ్సైట్లో అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. మీరు యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు, లేదా మీరు రెడ్ బస్లో నుంచి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. నా టికెట్ వచ్చేసి నేను రెడ్ బస్లో బుక్ చేసుకున్నా. సో నాకు రెడ్ బస్ కన్వీనియంట్ ఉంటుంది కాబట్టి సో నేను రెడ్ బస్లో బుక్ చేసుకున్నా. టికెట్ ఫేర్ వచ్చేసి నాకు 1000 రూపీస్ అయితే పడింది అనమాట, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. సో నేను బుక్ చేసుకుంది స్లీపర్ బర్త్. సో ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తా. బస్ ఫ్రంట్ ప్రొఫైల్ వచ్చేసి చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. పైన TGSRTC అని చెప్పేసి రాసి ఉంది. అండ్ సర్వీస్ నెంబర్ వచ్చేసి 1318. సో ఇది మియాపూర్ డిపో బస్సు. బస్సు వచ్చేసి మియాపూర్ నుంచి 4:40 స్టార్ట్ అవుతుంది అనమాట. సో భద్రాచలంకి ఈరోజు మన జర్నీ అయితే ఉండబోతుంది. సో ఈ బస్సు రూట్ వచ్చేసి వయా సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం. సో ఈ రూట్ నుంచి అయితే వెళ్తుంది అనమాట. నార్మల్గా మనకి రైట్ సైడ్ ఏ డిజైన్ అయితే ఉందో అండ్ లెఫ్ట్లో కూడా సేమ్ అదే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బ్యాటరీ బాక్స్ ఉంది, అండ్ టూల్ బాక్స్ ఉంది, అక్కడ వచ్చేసి స్పేర్ వీల్ ఉంది. అండ్ ఈ లాస్ట్లో ఇక్కడ వచ్చేసి మనకి లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఉందన్నమాట. సో ఈ రెండు కంపార్ట్మెంట్లు వచ్చేసి లగేజ్ పెట్టుకోవడానికి. సో వెనకాల ఐ థింక్ ఇక్కడ కూడా ఉంది ఇగో లగేజ్ పెట్టుకోవడానికి. మనం బస్ లోపలికి అయితే బోర్డ్ అయిపోదాం. సో లోపలికి రాగానే ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్లోనే డ్రైవర్ క్యాబిన్ అయితే ఉంటుంది యాజ్ యూజువల్గా. సో డ్రైవర్ క్యాబిన్ అయితే చూస్తున్నారు కదా, నార్మల్గా అన్ని అశోక్ లేలాండ్ బండ్లలో క్యాబిన్ ఎట్లుంటుందో సో దీంట్లో కూడా అట్లా ఉంది. కాకపోతే ఏంటంటే ఒకటి ఇట్లా ఈ స్క్రీన్ అయితే కొంచెం నేను డిఫరెంట్గా చూస్తున్నా. సో ఈ స్క్రీన్ దేనికి సంబంధించిందో మనకైతే తెలియదు. సో ఏసీ టెంపరేచర్ వచ్చేసి 24 అయితే సెట్ చేసి పెట్టారు. అండ్ సో డ్రైవర్ క్యాబిన్లో ఒక సీసీ కెమెరా ఉంది, అండ్ ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది. తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి మన డిస్ప్లే బోర్డ్ అనమాట, మనం ఏ రూట్ వెళ్తుంది బస్సు అని చెప్పేసి ఇక్కడ దీనిపైన డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో డ్రైవర్ క్యాబిన్లో 2 లైట్స్ ఉన్నాయి, అండ్ ఇది వచ్చేసి వెంటిలేషన్ కోసం ఓపెన్ చేసి పెడతారు అనమాట ఇది. సో ఇప్పుడైతే ఓపెన్ ఉంది, ఐ థింక్ తర్వాత క్లోజ్ చేస్తుండొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మిర్రర్ ఉంది. సో ఇక్కడ ఏదైనా బండి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించినవి పెట్టుకోవడానికి ఇది ఒక బాక్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఎమర్జెన్సీ స్విచ్ అవుతుంది, అండ్ అంతే. సో ఇంకా మనము లోపలికి అయితే వెళ్దాం. సో బస్లో సీట్స్ అయితే ఈ విధంగా అవుతున్నాయి. సో 2+1 సీటర్ కమ్ స్లీపర్ ఇది. సో ఇక్కడైతే సీట్స్ అయితే చూస్తున్నారు కదా మీరు. సో స్లీపర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. బస్లో మనం లాస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనుకుంటా. సో ఈ బస్లో మొత్తం కంప్లీట్గా 33 ఉన్నాయి. సో 2+1 సో పైన మొత్తం వచ్చేసి స్లీపర్, కింద మొత్తం వచ్చేసి మన సీటర్ అనమాట.
సో కంబైన్డ్ ఉంది మొత్తము. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏసీ వెంట్స్ అవుతున్నాయి, అక్కడ బర్త్ రీడింగ్ ల్యాంప్ ఉంది, అండ్ ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఉంది చూడండి. యూఎస్బి పెట్టుకోవచ్చు మనము, తర్వాత మనం ప్లగ్ఇన్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అది కొంచెం డ్యామేజ్ అయింది, బట్ స్టిల్ వర్క్ అవుతున్నట్టుంది, లైట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నాయి చూడండి, సో మనం ఐఫోన్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా సీటర్కి వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఉంది, సో ఇది సింగిల్ సీట్కి ఇక్కడ ఉంది, అండ్ డబుల్ సీట్కి వచ్చేసి సో ఇక్కడ అయితే ఉంది అన్నమాట. ఇంకా లాస్ట్లో కనుక చూసుకుంటే ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ అవుతుంది, ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. సో మొత్తం కంప్లీట్గా రెండు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ప్యాసింజర్స్ క్యాబిన్లో అయితే మాత్రం పైన ఒక సీసీటీవీ ఉంది, అండ్ తర్వాత కింద టైమ్ అయితే ఉంది, అండ్ ఇడొకటి వచ్చేసి చిన్న స్విచ్ ఉంది చూడండి, సో దానిపైన బెల్ సైన్ అనేది ఉంది. ఐ థింక్ మనం ఒకవేళ మన బోర్డింగ్ పాయింట్ దగ్గర మనం ఆపాలి అని అనుకుంటే ఆ స్విచ్ ప్రెస్ చేయాలి అని అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు, బట్ నేనైతే మాత్రం అదే అనుకుంటున్నా. ఇంకా నా బర్త్ వచ్చేసి ఇదే అనమాట. సో నా బర్త్ నెంబర్ ఏంది అసలు, సో 6 నా బర్త్ నెంబర్. అండ్ సో ఇదైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ బర్త్ కాబట్టి సో డోర్ తీసేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది, సో అందుగురించి అని చెప్పేసి దీన్ని సో ఇట్లా కట్ చేసి పెట్టారు చూడండి. సో ఐ థింక్ ఒకళ్ళు అయితే మంచి ఈజీగా వాడుకోవచ్చు. సో లగేజ్ పెట్టుకోవడానికి ఒక ట్రీ అవుతుంది పైన, కింద వచ్చేసి మన సీట్ ఉంది కదా, సో సీట్ దగ్గర కూడా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది ఈ ఫస్ట్ సీట్. సో నేనైతే ఈ సీట్ అయితే రికమెండ్ చేయను మీకు, ఎందుకంటే డోర్ తీసినప్పుడల్లా మీకు కాలుకి తగులుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఈ లహరీ బస్సెస్ వచ్చేసి 2023 మార్చ్లో అయితే లాంచ్ చేశారనమాట. సో మీరు ఇంకా సీట్లు కూడా చూసుకోవచ్చు, అంత పేపర్లు కూడా సీట్లకు ఇంకా కవర్లు కూడా అట్లనే ఉన్నాయి. సో జస్ట్ ఒక 1 ఇయర్ మాత్రం, 1.5 ఇయర్ మాత్రమే అవుతుంది సో ఈ బస్సులు లాంచ్ చేసి. అండ్ ఈ బస్సులు లాంచ్ చేసిన తర్వాత కొంచెం రెస్పాన్స్ మంచిగా ఉండడం వల్ల అన్ని రూట్లలో సర్వీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్లో సో స్లీపర్ బస్ వచ్చేసి ఇది ఒక్కటే ఉంది. సో మిగతా అన్ని సీటరే ఉన్నాయి, ఇది ఒకటే స్లీపర్ ఉందన్నమాట. అండ్ దీంట్లో ఏసీ ఉంది, అండ్ నాన్ ఏసీ కూడా ఉంది అన్నమాట. ఈరోజు మన జర్నీలో మన బస్కి డ్రైవర్ వచ్చేసి అన్న, మీ పేరు రాజేష్. సో అన్ననే ఈరోజు భద్రాచలం వరకు మనం డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తా ఉన్నాడు. సో ఏ టైం వరకు రీచ్ అవుతాం అన్న మనం? 1:00 రీచ్ అవుతాం, సో ఆన్ టైం. సో ఇప్పుడు ఎంజీబీఎస్ నుంచి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అన్నమాట. సో నెక్స్ట్ బ్రేక్ వచ్చేసి సూర్యాపేటలో ఆపుతారంట. సో సూర్యాపేటకి ప్రాబబ్లీ ఒక 2 అవర్స్ అయితే రీచ్ అవుతాము. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారన్న మీరు గవర్నమెంట్లో? 15 ఇయర్స్. ఓకే, టూ నార్మల్గా ఇదే రూట్లో ట్రావెల్ చేస్తారా మీరు, లేకపోతే వేరే వేరే రూట్లలో కూడా వెళ్తారా? ఎక్కడెక్కడ వెళ్తారు రెగ్యులర్గా? బెంగళూరు, మైసూరు. ఓకే, విశాఖపట్నం. ఓకే, అంటే డైలీ ఒకటే రూట్ అయితే కాదు, మీది మారుతూ ఉంటుంది ప్రతి 1 మంత్ తర్వాత మారుతూ ఉంటుంది. ఓకే, సో ఇంకా బండి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి తీసారు, ఇప్పుడైతే ముంగడికి అయితే వెళ్తున్నాం. సో ఇంకా ప్యాసింజర్స్ అయితే వస్తున్నారు అన్న. ఆఫ్లైన్లో కూడా ఇస్తారు అన్న టికెట్లు? ఆఫ్లైన్ అయితే. ఓకే, సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో ఒకవేళ సీట్లు ఖాళీ ఉంటే మీకు టికెట్లా? ఓకే ఓకే. సీటర్ ఎంత అన్న భద్రాచలం ఆఫ్లైన్? 760 అంట. అదే స్లీపర్ అయితే అన్న? 1000. సో ఆఫ్లైన్కి ఆన్లైన్కి జస్ట్ 100 రూపాయలు డిఫరెన్స్ ఉంది అంతే. సో మీరు ఇట్లా ఒకవేళ ఆఫ్లైన్లో టికెట్లు ఇట్లా తీసుకోవాలనుకుంటే సో ఈ స్కానర్ త్రూ కూడా తీసుకోవచ్చు. ఐ థింక్ కార్డ్ స్వైప్ కూడా ఉందా అన్న? సో కార్డ్ ఫెసిలిటీ కూడా ఉంది అనమాట, కార్డ్ అండ్ యూపీఐ కూడా పనిచేస్తుంది, ఆర్ క్యాష్ కూడా ఇవ్వచ్చు. జస్ట్ అట్లా ఒరిగినా చూద్దాం ఎట్లా కంఫర్టబుల్గా ఉంటుందా లేదా అని చెప్పేసి. సో సీట్లు కానీ అన్నీ మొత్తం అంతా కంఫర్టబుల్గానే ఉంది, అండ్ లెగ్ స్పేస్ కూడా మంచిగా ఉంది. సో ఇబ్బంది ఏం లేదు, ఈజీగా ఒక 6 ఫీట్ వరకు మనిషి అయితే మాత్రం మంచిగా వండుకోవచ్చు. సో ఇంకా ముంగట గ్యాప్ కూడా ఉంది చూడండి, ఇక నా ముంగట ఇంకా ఏడుకెళ్ళి ఆడ వరకు గ్యాప్ ఉంది. ఈ సీట్లు కొంచెం కొత్తవి కదా, సో అందుకే మొత్తం సరసరా సౌండ్ వస్తుంది. ఇగో మొత్తం కవర్లు అన్నీ ఇట్లనే ఉన్నాయి చూడండి, ఇగో పైన అయితే పీకలరు, మొత్తం కింద అయితే సీట్లు అన్నీ పీకేసారు. సో మనకి దీంట్లోనే ఇన్బిల్ట్ పిల్లో ఉంది అనమాట, సో మనకి బ్లాంకెట్ అట్లాంటిది ఏమైతే ఇయ్యలేరు. ఎల్బీ నగర్ అయితే మేము క్రాస్ అయిపోయినాము, మొత్తం బోర్డింగ్ పాయింట్స్ అన్నీ అయిపోయినాయి, అండ్ సన్ రైజ్ అవుతుంది మంచిగా, కళ్ళకు జిల్లాని కొడుతుంది. యాజ్ యూజువల్గా ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు 500 ml. సో మొత్తం ఇంకా మన TSRTC గవర్నమెంట్లో సో ఇవే బాటిల్స్ ఇస్తారనమాట. సో దీనిపైన రాసి ఉంది కూడా చూడండి, TSRTC అని చెప్పేసి. బాగుంది బాటిల్ చూడడానికి గ్రీన్ కలర్లో.
బస్సు ఇక్కడ ఆపిర్రు ఎందుకు? సుసు కోసం అని అనుకుంటా. ఎవరి కోసం స్పెషల్గా అయితే ఎవరి కోసం అయితే కాదు, ఎవరన్నా ఒకరు ఆపిండొచ్చు అర్జెంట్ వస్తుందని చెప్పేసి. మనకి రైట్ సైడ్లో ఫ్లైఓవర్ అయితే చూడండి, ఫ్లైఓవర్ ఎప్పుడు అయిపోతుందో ఏమో, బట్ ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్కి వచ్చినట్టుంది, ఎప్పుడు ఓపెన్ చేస్తారేమో. సో కింది నుంచి అయితే పోతున్నాం మేము డైవర్షన్ తీసుకొని. యూజువల్గా ఈ రూట్లో మాత్రం ఎప్పుడు కొంచెం ట్రాఫిక్ అయితే కొంచెం ఉంటుంది అన్నమాట, బట్ ఇప్పుడు లక్కీ ఏంటంటే అంత ఎక్కువ ట్రాఫిక్ అయితే లేదు. రోడ్లు ఏమన్నా ఖాళీ ఉన్నాయి అసలు, ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. యూజువల్గా ఈ హైవే ఎప్పుడు బిజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూస్తే మాత్రం నిన్న సాఫ్గా అనిపిస్తున్నాయి రోడ్లు అయితే. స్పీడ్ అయితే చూడండి 80లో అయితే క్రూజ్ చేస్తూ ఉన్నారు మంచిగా. అండ్ ఇది 80కి మించి పోలేదు కూడా, ఎందుకంటే లాక్ ఉంటుంది కాబట్టి. సో 70-80 వరకే లాస్ట్. 6 లేన్ రోడ్ అయితే బ్లాక్ బస్టర్ ఉంది. సో విజయవాడ 240 కిలోమీటర్స్, సూర్యాపేట వచ్చేసి 60 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ చేయబోతున్నాము హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే. ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ బ్రేక్. సో ఇప్పటివరకు అయితే 120 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము. సో రైట్ నౌ టైం వచ్చేసి 8:30 అవుతుంది. 6:00కి స్టార్ట్ చేసినాం షార్ప్గా మా జర్నీ అయితే. 6 నుంచి అంటే దగ్గర దగ్గర ఒక 2.5 అవర్స్ జర్నీ అయితే మనం చేసినాము. ఇప్పటివరకు జర్నీ అయితే మాత్రం చాలా స్మూత్గా జరిగింది. అండ్ సో నేను ఆల్మోస్ట్ ఆల్ నా బర్త్లో కన్నా ఎక్కువ డ్రైవర్ క్యాబిన్లోనే ఉన్నా కాబట్టి, సో నేను నా బర్త్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం తక్కువ చూసిన. సో ఇప్పుడు కొంచెం సేఫ్ అయిన తర్వాత నా బర్త్లోకి షిఫ్ట్ అవుతా. సో దాని ఎక్స్పీరియన్స్ కూడా ఎట్లుంది ఏందన్న చూద్దాం. అండ్ నాకైతే మాత్రం ఘోరంగా నిద్ర వస్తుంది, ఎందుకంటే నేను పొద్దున 4:30 అట్లా లేచిన, ఎందుకంటే ఈ బస్సు పైన వీడియో చేయాలని చెప్పేసి ఫుల్ ఎగ్జైట్మెంట్తోనే రాత్రి సరిగా వండుకొని కూడా వండుకోలే. సో ఇప్పుడు వచ్చేసి నిద్ర వస్తుంది మంచిగా. సో నాకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం అవసరం లేదు. నేను మార్నింగ్ ఐ థింక్ అరౌండ్ 5:30 అట్లా తినేసిన నేను. సో ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఆకలి అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇంకా లంచ్ చేస్తా, అది కూడా మనం బస్ దిగిన తర్వాత. సో మనం 1 వరకు రీచ్ అవుతాం భద్రాచలం. ఇప్పుడే APSRTCది సూపర్ లగ్జరీ బస్ అయితే వచ్చింది. ఈ బస్ వచ్చేసి విజయవాడ అయితే పోతుంది. కలర్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ బస్ది. అండ్ ఈ టైప్ ఆఫ్ కలర్ నేను ఇప్పటివరకు అయితే చూడలేదు. సూర్యాపేట నుంచి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం మేము. ముసిరి రివర్ బ్రిడ్జ్ అయితే చూడండి ఇగో ఇటు సైడ్. సో మొత్తం నీళ్ళ కన్నా ఎక్కువ బండరాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ రూట్లో కొంచెం ఇది చాలా సీనిక్ అనిపిస్తుంది అన్నమాట, ఎందుకంటే రైట్ సైడ్ మనకి పొలాలు ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ రివర్ ఉంటుంది, రివర్ ఇది బ్రిడ్జ్ ఉంటుంది. సో ఇక్కడితో మనకు ఎండ్ అనమాట. మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే ఖమ్మంకి వెళ్తాం అనమాట. సో ఇప్పుడైతే మనం ఖమ్మం లోపల నుంచి అయితే వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా బోర్డు అయితే ఉంది ఇక్కడ. సో ఈడికి వెళ్ళి టోల్ రోడ్ స్టార్ట్ కంప్లీట్గా. సో ఇది వచ్చేసి మొత్తం 4 లేన్ రోడ్ ఉంది ముంగటైతే. జనగాం వచ్చేసి 82 కిలోమీటర్స్ ఉంది, ఖమ్మం 66, సూర్యాపేటకి రైట్ డైవర్షన్ ఉంది 12 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇంకొక 500 మీటర్స్లో మనకి టోల్ గేట్ అయితే వస్తుంది. రేణిపల్లి టోల్ ప్లాజా అంట, ఇది పెద్ద ఉంది టోల్. పచ్చని పొలాలు చూడండి. ఖమ్మంకి డైవర్షన్ తీసుకున్నప్పటి నుంచి ఇంకా మొత్తం ఇవే పొలాలు అయితే కనిపిస్తున్నాయి. సో చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడక్కడ కొంతమంది పని చేసుకుంటారు కూడా ఈ పొలాలల్లో. ఓ ఇదేదో కెనల్ వచ్చింది, వాటర్ కెనల్. ఆర్గానిక్ తిండి తింటారు, ఏ రోగాలు రావు. మనం సిటీలో ఉంటాం కాబట్టి మనకు అడ్డమైన రోగాలు అన్నీ వస్తాయి, వీళ్ళకి మాత్రం ఏమీ రావు. మంచిగా ఉంటారు, గట్టిగా స్ట్రాంగ్గా, అండ్ ఎక్కువ రోజులు కూడా బతుకుతారు వీళ్ళు ఇక్కడ. ఏమనుందా వ్యూ అసలు?
ఇది ఎక్కడనో నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, బట్ మీకు ఎవరికైనా తెలిసే కింద కామెంట్ చేసి చెప్పండి. ఖమ్మంకి ఇప్పుడు దగ్గర దగ్గరలో ఉన్నా నేను, సో బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము. ఎక్కడ లొకేషన్ ఇది? ఈ రూట్లో నేను రావడం ఫస్ట్ టైం, సో అందుగురించే నాకు ఈ లొకేషన్ ఏంటో అర్థమవుతలేదు. కరెంట్లీ FCI బైపాస్ ఖమ్మంలో అయితే ఉన్నాం మేము. సో బస్టాండ్కి ఇప్పుడైతే బస్సు అయితే పోతుంది, ప్రాబ్లీ ఇంకొక 5 నుంచి 10 మినిట్స్లో బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోతాం. ఖమ్మం బస్టాండ్లోకి అయితే వచ్చేసాం మనం. ఎక్స్ప్రెస్ ఖమ్మంలో ప్యాసింజర్స్ని డ్రాప్ చేసి అండ్ ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరిపోతున్నాము. సో ప్రాబబ్లీ ఒక 5 మినిట్స్ ఏమో ఆగింది బస్ అంతే, ఇక్కడ ఎక్కువసేపు కూడా ఆగలేదు. ప్లాట్ఫామ్ మీద కూడా ఏం పెట్టలేరు, జస్ట్ పక్కన పెట్టిన ఉండే దనదాన దిగేసేసిన అందరూ. ఈ రాజధాని బస్సు, రాజధాని బాగుంది బస్, ఇది ఏసీ బస్ ఇది. మొత్తం ఖమ్మం బస్ స్టాండ్లో 30 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ప్రయాణ ప్రాంగణం ఖమ్మం. ఏ ప్లాట్ఫామ్ మీద తీసుకుపోయి పెడుతున్నారు, నేను పెట్టరేమో అనుకున్నా. సో తీసుకుపోయి ఇక్కడ పెట్టారు. సో 29 ప్లాట్ఫామ్ దగ్గర, సో 28 దగ్గర కూడా మీరు చూడొచ్చు. భద్రాచలం, కుంట, జగ్దల్పూర్, బైలడిల్లా, పోలవరం. ఇక్కడైతే ప్యాసింజర్లు కొంతమంది ఎక్కారు అండ్ ఇక్కడ నుంచి ఇంకా మేము టువర్డ్స్ భద్రాచలం అయితే పోతున్నాం. ఖమ్మం నుంచి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారా, ఉంటే జర కింద కామెంట్ చేసి చెప్పండి. ఐ థింక్ ఉండే ఉండొచ్చు అని అనుకుంటున్నా నేనైతే. సో ఇంకా ఇక్కడ నుంచి భద్రాచలం వచ్చేసి 110 కిలోమీటర్స్ అవుతుంది. సో ఒక 2 అవర్స్ నుంచి 2.5 అవర్స్లో రీచ్ అయిపోతుండొచ్చు ప్రాబబ్లీ. కొత్తగూడెం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం మనము ఫైనల్లీ. ఇక్కడైతే మాత్రం మొత్తం ఎక్స్ప్రెస్లు సూపర్ లగ్జరీ ఇవే కనిపిస్తుంది. సూపర్ లగ్జరీ కూడా ఎక్కువ లేవు, ఎక్స్ప్రెస్ అండ్ డిలక్స్లే ఎక్కువ కనబడుతున్నాయి. సో బస్ స్టాండ్ అయితే చూడండి, చిన్న బస్ స్టాండ్. జస్ట్ కొత్తగూడెం బస్ స్టాండ్లో ప్యాసెంజర్స్ అయితే దిగిపోయారు అనమాట, ఎవరైతే ఎక్కలేరు ఇక్కడ. సో ఇక్కడైతే మాత్రం ప్లాట్ఫామ్ మీద అయితే ఏమి ఆపలేరు, సక్కగా వెళ్ళిపోతున్నాం మేమైతే. ఏం బస్ స్టాండ్ మొత్తం రౌండ్ గోల్ గోల్ ఉంది. ఇక్కడ ఏమో మొత్తం అంతా ఏదో గార్డెన్ లాగా మెయింటైన్ చేసి వదిలేసినట్టున్నారు. ఇప్పుడంతా మొత్తం చిన్న సైజు అడవిలాగా అయిపోయింది. మెయిన్ రోడ్ మీద అయితే ఉన్నాం మనము. సో ఇంకా ఆ ముందు కమాన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ కమాన్ లోపల నుంచి ఇంకా మనకి ఇంకా భద్రాచలం అనేది స్టార్ట్. సో ఇప్పుడు మనం గోదావరి రివర్ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము. సో ఈ ముందు అయితే కనిపిస్తుంది కదా ఇగో. సో ఇదంతా మొత్తం గోదావరి రివర్ చూడండి. ఇగో వాటర్ అయితే చాలా ఫుల్గా ఉన్నాయి. సో అటు సైడ్ ఒక బ్రిడ్జ్ ఉంది అండ్ ఇటు సైడ్ ఒక బ్రిడ్జ్ ఉంది. నేనైతే ఫస్ట్ టైం ఈ గోదావరి రివర్ బ్రిడ్జ్ మీదకి అయితే ట్రావెల్ చేస్తున్నా అండ్ అటు భద్రాచలం నేను వెళ్ళడం కూడా ఫస్ట్ టైం. అక్కడ కనిపించే, సో ఇక్కడ కనిపిస్తుంది, అక్కడ కనిపించేది టెంపుల్ అనమాట. సో మనకైతే కెమెరాలో కనిపిస్తుంది లేదు, క్లియర్గా కనిపించట్లేదు.
ఫైనల్లీ మనం భద్రాచలం అయితే రీచ్ అయిపోయినాము. సో ఇప్పుడు బస్ వచ్చేసి బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్తుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి ఐ థింక్ 12:50 అవుతుంది అనుకుంటా. ప్రాపర్ ఆన్ టైం వచ్చినాం మనము. సో ఇంకా మనకు 1 వరకు తీసుకొస్తామన్నారు, బట్ మనం 1 కాదు 12:50కి వచ్చేసినాం ఇక్కడికి. రైట్ అన్న, వస్తా. రైట్, జస్ట్ ఇప్పుడే నేను బస్ దిగిన. మళ్ళీ ఒక టీఎస్ఆర్టీసీ బస్ అయితే వచ్చింది హైదరాబాద్ పోవడానికి. సో భద్రాచలం బస్ స్టాండ్ అయితే చూడడానికి ఈ విధంగా అవుతుంది. జనాలు అంత ఎక్కువ ఏం లేరు, నార్మల్గానే ఉన్నారు. ఈడికి వెళ్ళి అడ వరకు ఉంది నార్మల్ బస్ స్టాప్, అంటే మరి పెద్దది కాదు చిన్నది కాదు, బట్ మీడియం సైజ్లో నార్మల్గా ఉంది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు జర్నీ అయితే చాలా అంటే చాలా స్మూత్గా జరిగింది. అండ్ నేనైతే మాత్రం డెఫినెట్లీ మన టీఎస్ఆర్టీసీ నుంచి ఈ లహరి బస్ అయితే రికమెండ్ చేస్తా, లాంగ్ జర్నీస్ కానీ షార్ట్ జర్నీస్ కానీ. అండ్ ఇంకా నేను మాత్రం ఇక్కడ ఎండ అయితే మాత్రం టూ మచ్ అంటే టూ మచ్ ఉంది. 33 degrees ఉంది యాక్చువల్గా చెప్పాలంటే, పేలిపోయేటట్టు ఉంది నెత్తి, అంత వేడిగా అనిపిస్తుంది. హ్యూమిడ్గా ఉంది బాగా. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే టైంకి, అంటే ఒక టైం ఒక 20 నిమిషాలు అటు ఇటు అవుతుండొచ్చు, మా అయితే హాఫ్ అన్ అవర్ అయితే ఏమనుకున్నా. బట్ ప్రాపర్గా వీళ్ళు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మనకు 12:50కి డ్రాపింగ్ టైం చూపించారు. కరెక్ట్గా 12:50కి బస్ స్టాండ్ లోపలికి బస్సు వచ్చింది గది ముచ్చట. అండ్ ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడితోనే ఎండ్ చేస్తాను. ఇంకా ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ టేక్ కేర్, బై బై, వన్ లైఫ్.